74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిజాంపేట మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యాలయంలో వ్యవసాయ అధికారి సతీష్, మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, ఇన్ఛార్జ్ ఎంపీటీఓ రాజేందర్, తహసీల్దార్ కార్యాలయం వద్ద డిప్యూటీ తహసీల్దార్ గంగప్రసాద్, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ అనూష నరసింహులు జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద నాయకులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి ఫలమే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ కుమ్మటబాబు, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బిజ్జా సంపత్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వై వెంకటేశం, రైతు సమన్వయ కోఆర్డినేటర్ శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీలు నంద్యాల బాలరెడ్డి, సురేష్, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నరసింహులు, జీపీ స్వామి, సిద్దిరామిరెడ్డి, సుధాకర్, గురుగుల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నసీరుద్దీన్, పంజాబ్ మహీందర్, వ్యవసాయ అధికారులు శ్రీలత, కావేరి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 74వ గణతంత్ర దినోత్సవం జరిగింది పోలీస్ స్టేషన్ ఆవరణలో. అదేవిధంగా మా నిజాంపేట్ మండల ప్రజలందరికీ 74వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. అందరికీ గణతంత్ర శుభాకాంక్షలు. మరి మండల ప్రజలకు, మండల అధికారులకు, నాయకులకు మరి 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇలా అన్ని విధాలుగా హక్కుల కోసం మరి మన అనేక విధాలుగా మనం ఈరోజు మనం రాజకీయ రంగం కానీ, అనేక విధాలుగా మరి విద్యాపరం కానీ, ఉద్యోగపరం కానీ, ఆ రాజ్యాంగం ఉన్నటువంటి పొందుపరిచినటువంటి రిజర్వేషన్ ద్వారానే మరి ఈరోజు అన్ని విధాలుగా మరి అవకాశం పొందడం చాలా సంతోషకరం తెలుస్తున్నాం. నిజాంపేట మండల ప్రజలు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన భారత రాజ్యాంగం అమలుకి వచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగ విలువలను కాపాడుతూ తమ హోటక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకై పాటుపడాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.